సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, గ్రంథాలయ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ మనం అదే చెప్పాను, ప్లాన్ చేద్దాం. ఈ సుజాత గారు శాంతినగర్ బాక్స్ చేస్తున్నారు. ఎన్ఆర్ఐల సహకారంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలలో విద్యార్థులకి, బీద విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో విద్య అందిస్తున్న వాళ్ళకి ల్యాప్టాప్లు, లైబ్రరీలో పుస్తకాలు ఏర్పాటు చేయటం, అదే రకంగా పేదరికంలో మగ్గుతున్న మహిళలకి కుటుంబిషన్లు, అదే రకంగా ఇతరాత్ర సామాజిక కార్యక్రమాల ద్వారా బీదవాళ్ళని, బీద విద్యార్థులని ఆదుకోవడానికి చేతన ఫౌండేషన్ వారు చేస్తున్న సహకారాన్ని అభినందిస్తూ ఉన్నా. ఈరోజు మా నియోజకవర్గంలో కోదాడలో మొదలుపెట్టడం అనేది స్వాగతించదగ్గ విషయం, శుభ పరిణామం. ఈ రకంగా సామాజిక కార్యక్రమాల ద్వారా అట్టడుగు వర్గాల వాళ్ళని, బీదవాళ్ళని ఆదుకోవడానికి, వారితో పాటు మిగతా వాళ్ళని కూడా దీంట్లో చొరవ తీసుకొని ఇన్వాల్వ్ చేసి ఎన్ఆర్ఐల సహకారంతో ఇక్కడ పుట్టి పెరిగి ఉన్నత శిఖరాలకు ఎదిగి విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళందరి సహకారంతో సొంత గడ్డని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇక్కడ బీదరికంలో మగ్గుతున్న వాళ్ళకి ఇతోధికంగా ఉపయోగపడటం, సాయం చేయటం, సామాజిక కార్యక్రమాలు నిర్వహించటం అనేది చాలా మంచి పరిణామం. మరి ఈ రకంగా ఇంకా ఎన్నో వర్గాలకు ఉపయోగపడాలని, ఇంకా చాలా కార్యక్రమాలలో వీళ్ళ ద్వారా సామాన్యులకి సహకారం ఉండాలని చెప్పేసి మనసులో కోరుకుంటున్నాను.